నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. నేను మీ రాజ్ కుమార్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కేంద్ర పదకాలపై ప్రజల్లో అవగాహన కల్పించడంలో పాత్రికేయులు ముఖ్య భూమిక పోషించాలన్న కేంద్ర మంత్రి. నెల్లూరులో జరిగిన వార్తాలాప్ కార్యక్రమంలో పాల్గొన్న కిషన్ రెడ్డి. విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామకాల బిల్లుపై కేంద్ర ప్రభుత్వానికి గవర్నర్ లేఖ. రాజ్భవన్ కు వచ్చి చర్చించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రికి సూచించిన తమిళిసై. విద్యా ఉద్యోగ నియామకాల్లో ఈడబ్ల్యూఎస్ కోటాను సమర్థించిన సుప్రీంకోర్టు. రాజ్యాంగ మూల స్వరూప ఉల్లంఘన జరగలేదన్న మెజారిటీ న్యాయమూర్తులు. మునుగోడు ఉప ఎన్నికలో ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారన్న కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్యనే ప్రధానంగా పోటీ ఉంటుందని స్పష్టీకరణ. ఆరోగ్యశ్రీ పథకం కింద పేద క్యాన్సర్ రోగులకు మెరుగైన చికిత్స. ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు వెల్లడి. ఇక వార్తలను వివరాలను చూద్దాం. తొలి సిక్కు గురువు గురునానక్ 553వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని సాయంత్రం జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. జాతీయ మైనారిటీ కమిషన్ చైర్పర్సన్ ఇక్బాల్ సింగ్ లాల్పురా నివాసంలో ఈ వేడుక జరిగింది. ఈ సందర్భంగా మోదీ ప్రార్థనలు చేయడంతో పాటు సభలో ప్రసంగించారు. ప్రధానమంత్రి తరచుగా సిక్కు గురువులకు సంబంధించిన కార్యక్రమాలకు హాజరవుతూ గురుద్వారాలను సందర్శిస్తూ ఉంటారు. वाहेगुरु जी की फतेह. जो बोले सो निहाल सत श्री अकाल. गुरु पर्व के पवित्र पर्व के इस आयोजन पर हमारे साथ उपस्थित सरकार में मेरे सहयोगी श्री हरदीप सिंह पुरी जी, श्री जॉन बार्ला जी, राष्ट्रीय अल्पसंख्यक आयोग के चेयरमैन श्री लालपुरा जी, सिंह साहब भाई रंजीत सिंह जी, श्री हरमत सिंह कालका जी और सभी भाइयों बहनों, मैं आप सभी को और सभी देशवासियों को गुरु पर्व की, प्रकाश पर्व की ढेर सारी शुभकामनाएं देता हूं. आज ही देश में देव दीपावली भी मनाई जा रही है. विशेषकर काशी में बहुत भव्य आयोजन हो रहा है. लाखों दियों से देवी देवताओं का स्वागत किया जा रहा है. मैं देव दीपावली की भी हार्दिक शुभकामनाएं देता हूं. साथियों, आप सभी को पता है कि कार्यकर्ता के तौर पर मैंने काफी लंबा समय पंजाब की धरती पर बिताया है और उस दौरान मुझे कई बार गुरु पर्व पर अमृतसर में हरमिंदर साहब के सामने मत्था टेकने का सौभाग्य मिला है. अब मैं सरकार में हूं तो इसे भी मैं अपना और अपनी सरकार का बहुत बड़ा सौभाग्य मानता हूं कि गुरुओं के इतने अहम प्रकाश पर्व हमारी सरकार के दौरान आए. हमें गुरु गोविंद सिंह जी के 350वें प्रकाश पर्व मनाने का सौभाग्य मिला. ప్రజా సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తుందని, వీటిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పాత్రికేయులే కీలక పాత్ర పోషించాలని కేంద్ర పర్యాటక సాంస్కృతిక ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో విజయవాడ డివిజన్ ఆధ్వర్యంలో గ్రామీణ పాత్రికేయులకు వార్తాలాప్ కార్యక్రమాన్ని మంత్రి నెల్లూరులో ఈరోజు ప్రారంభించారు. ప్రస్తుతం 100కు పైగా పథకాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోందని, వీటిలో 59 పథకాలు గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినవేనని కిషన్ రెడ్డి వివరించారు. ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కోవిడ్ సమయంలో ప్రతి మనిషికి 5 కిలోల బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇస్తోందన్నారు. వివిధ పథకాలకు సంబంధించి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రచార సామాగ్రిని అందిస్తోందని, వీటిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో పిఐబి విజయవాడ విభాగం డిప్యూటీ డైరెక్టర్ హోళికేజీ, సీనియర్ అధికారులు హెన్రీరాజ్, నెల్లూరు క్షేత్ర ప్రచార అధికారి సూరి తదితరులు పాల్గొన్నారు. సమాజంలో జరుగుతున్నటువంటి సామాజిక రుగ్మతలను, సమాజంలో ఉన్నటువంటి అనేక రకాల సామాజిక వైరుధ్యాలను, అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక లోటుపాట్లను ఎత్తి చూపుతూ సమాజానికి అండగా, ప్రజల కండగా మరి ప్రముఖమైనటువంటి బాధ్యత ఈరోజు పాత్రికేయులుగా
మీరు పోషిస్తున్న విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. అదే విధంగా ప్రజలకు ప్రభుత్వానికి మధ్యన ఒక వారధిగా ఒక విలక్షణమైనటువంటి బాధ్యత ఈ రోజు పత్రికేయులు పోషిస్తున్నటువంటి విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను. అందుకే మనము ఈ యొక్క మీడియాను ఒక ఫోర్త్ పిల్లర్ గా ఈరోజు మనం భావిస్తూ ఉంటాం. అంత ప్రాధాన్యత ఈరోజు ఈ యొక్క మీడియాకు ఉన్నటువంటి విషయాన్ని కూడా నేను మనం చేస్తా ఉన్నాను. మీడియా అనేది లేకనట్లయితే ఈ దేశంలో అరాచకత్వం వస్తుంది, నియంతృత్వం వస్తుంది, అవినీతి పెరిగిపోతూ ఉంది, అక్రమాలు జరుగుతూ ఉన్నాయి, గూండాయిజం రౌడీజం పెరిగిపోతుంది. కాబట్టి వీటన్నిటినీ ఎదుర్కొని ఈరోజు సమాజాన్ని చైతన్యం చేసి ముందుకు నడిపించేదే మరి ఈరోజు పాత్రికేయ రంగం అని మీడియా ప్రపంచం అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవిస్తున్నాను. తెలంగాణలోని విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామక బిల్లుపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. రాజ్భవన్కు వచ్చి బిల్లుపై చర్చించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి గవర్నర్ సూచించారు. ఈ బిల్లుపై అభిప్రాయం కోరుతూ యూజీసీకి సైతం గవర్నర్ లేఖ రాశారు. తెలంగాణ శాసనసభ మండలి ఇటీవల ఆమోదించిన విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామక బిల్లు ప్రస్తుతం గవర్నర్ వద్దే పెండింగ్లో ఉన్నాయి. ఇటీవల విద్యార్థి సంఘాలు రాష్ట్ర ప్రభుత్వంపై బిల్లు ఆమోదంపై ఒత్తిడి వస్తోంది. రెండు రోజుల్లో బిల్లు ఆమోదించకపోతే రాజ్భవన్ను ముట్టడిస్తామని తెలంగాణ విశ్వవిద్యాలయాల విద్యార్థి ఐకాసా పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వం యూజీసీకి లేఖ రాశారు. మునుగోడు ఉప ఎన్నికలో గెలిచిన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావును మర్యాదపూర్వకంగా కలిశారు. తనకు అవకాశమిచ్చి విజయానికి కారణమైనందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సత్కరించారు. మునుగోడులో పార్టీ అభ్యర్థి విజయం కోసం కృషి చేసిన నేతలను ముఖ్యమంత్రి అభినందించారు. పార్టీ మీద నాయకత్వం మీద విశ్వాసంతో మునుగోడు ప్రజలు టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించారని సీఎం పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను కార్యాచరణలో పెట్టేందుకు పూనుకోవాలని సూచించారు. సంబంధిత శాఖల మంత్రులు అధికారులతో సమన్వయం చేసుకుంటూ అందుకు తగిన విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని మంత్రి జగదీష్ రెడ్డిని ఆదేశించారు. గవర్నర్ తమిళిసై ఇవాళ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఢిల్లీలో కలిశారు. గవర్నర్గా 3 సంవత్సరాల పదవీ కాలాన్ని పూర్తి చేసుకుని 4వ సంవత్సరంలోకి ప్రవేశించిన సందర్భంగా అమిత్ షాను కలిశానని ఆమె తెలిపారు. ఇది సాధారణ మీటింగ్ మాత్రమేనని గవర్నర్ స్పష్టం చేశారు. గత 3 ఏళ్లకు సంబంధించిన రిపోర్టును కేంద్రానికి ఇచ్చానని తెలిపారు. మునుగోడు బైపోల్ ఫలితాలు వచ్చిన మరుసటి రోజే గవర్నర్ తమిళిసై ఢిల్లీకి వెళ్లి అమిత్ షాతో భేటీ కావడంపై రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో ఈ నెల 15న 8 వైద్య కళాశాలలను ప్రారంభించనున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు చెప్పారు. దీంతో రాష్ట్రంలో వైద్య కళాశాలల సంఖ్య 17కు చేరుతుందన్నారు. హైదరాబాద్లో ఒక ప్రైవేట్ క్యాన్సర్ ఆసుపత్రిలో ట్రూబీమ్ రేడియేషన్ మిషన్ను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందని అన్నారు. ఏటా ప్రజారోగ్యం కోసం 11,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేస్తున్నామన్నారు. క్యాన్సర్ చికిత్సలో కీలకమైన క్యాత్ ల్యాబ్లను త్వరలో సిద్దిపేట మహబూబ్నగర్ జిల్లాల్లో ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఇప్పటికే వీటిని ఆదిలాబాద్ ఖమ్మం నిజామాబాద్ జిల్లాల్లో ఏర్పాటు చేశామన్నారు. సకాలంలో చికిత్స ద్వారా క్యాన్సర్ను తగ్గించే వీలుందని, ఆరోగ్యశ్రీ పథకం కింద వీలైనంత ఎక్కువ మందికి చికిత్స అందించాలని, ప్రభుత్వం సకాలంలో చెల్లింపులు జరుపుతుందని హామీ ఇచ్చారు. పేద ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా అత్యాధునిక వైద్య సౌకర్యాలను మహబూబ్నగర్ జిల్లాలో కల్పించేందుకు కృషి చేస్తున్నామని ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి వి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. మహబూబ్నగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో సుమారు 13 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న ఎంఆర్ఐ కేంద్రాన్ని, 4 కోట్లతో ఏర్పాటు చేయనున్న గుండె జబ్బులకు సంబంధించిన క్యాత్ ల్యాబ్ను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ జిల్లాలోని పేద ప్రజలకు హైదరాబాద్ తరహాలో వైద్యం అందించాలన్నది తమ లక్ష్యమన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా వైద్య రంగంలో అత్యంత వేగంగా అధ్యయనాలు, పరిశోధనలు నిర్వహించి ప్రజలకు అవసరమైన వైద్య సదుపాయాలను కల్పిస్తున్నామని వివరించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా బాలామృతం, పౌష్టికాహారం అందించడమే కాకుండా గ్రామీణ ప్రాంతాలలో వైద్య సదుపాయాలను బలోపేతం చేసినట్టు తెలిపారు. అనేక ప్రాంతాల్లో మరణాలు పుట్టిన పిల్లలు కూడా ఆహారం అందక చనిపోయినటువంటి మన డెజర్ట్ వచ్చేసింది, కానీ మన ఛాంపియన్ ఇంకా రాలేదు. మరి బిల్లిచ్చే ముందేనే వస్తుందంటారా? సో గర్ల్స్, ఏంటట సంగతి? బిల్లట సంగతి ఏది? నీ కాడి పిన్నీ
ఆర్బీఐ అంటుంది మీ పిన్ ఓటీపీ సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరికీ ఇవ్వద్దు. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్ మొబైల్ ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చెయ్యండి. తినడం ఛాంపియన్షిప్ జరిగిందా? ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు పునఃస్వాగతం. ఆరోగ్యవంతమైన కరీంనగర్ జిల్లా తమ లక్ష్యమని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్లోని సుడా ఆధ్వర్యంలో కొనుగోలు చేసిన 2 స్వీపింగ్ మిషన్ వాహనాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ పరిశుభ్రత కోసం ఎన్ని నిధులైనా ఖర్చు చేస్తామని స్పష్టం చేశారు. జిల్లాలో డెంగ్యూ నివారణ కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నగర పరిశుభ్రత కోసం 5 వాహనాలు కొనుగోలు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, సుడా చైర్మన్ జీవి రామకృష్ణరావు, మేయర్ సునీల్ రావు, కలెక్టర్ కర్ణన్లు పాల్గొన్నారు. రాష్ట్రంలోని దేవాలయాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. త్వరలోనే రాజన్న ఆలయ అభివృద్ధి జరగనుందని స్పష్టం చేశారు. వేములవాడ అభివృద్ధిలో భాగంగానే ఆలయ విస్తరణకు చేయవలసిన పనులన్నీ త్వరలోనే ముందుకు సాగనున్నట్టు తెలిపారు. అభివృద్ధి సంక్షేమాన్ని చూసే మునుగోడు ఉప ఎన్నికలో ప్రజలు సరైన తీర్పునిచ్చారన్నారు. వెనుకబడిన తరగతుల విద్యార్థులకు విద్యావకాశాలు, వసతుల కల్పనలో తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే ముందంజలో ఉందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఎస్సీ స్టడీ సర్కిల్లో 5 నెలల ఫౌండేషన్ కోర్సు శిక్షణ 2 బ్యాచ్ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ వర్గాల విద్యార్థులకు గురుకులాల్లో విద్యావకాశాలు మెరుగుపరుస్తున్నామన్నారు. కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థులకు నోట్బుక్లు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర రాష్ట్రంలో ముగిసింది. రాష్ట్రంలో 12 రోజుల పాటు సాగిన యాత్ర ఇవాల్టితో 375 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్ర మహారాష్ట్రలోకి ప్రవేశిస్తుంది. జుక్కల్ నియోజకవర్గంలోని మేనూరులో సాయంత్రం కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ పాదయాత్రతో తనకు తెలంగాణలో సమస్యలు పూర్తిగా అర్థమయ్యాయన్నారు. రాష్ట్రంలో తనను కలిసిన ఏ ఒక్క రైతు సంతోషంగా లేడని అన్నారు. విద్య, వైద్య సౌకర్యాలు దయనీయంగా ఉన్నాయన్నారు. రైతుల భూములపై టీఆర్ఎస్ ప్రభుత్వం పెత్తనం చేస్తోందన్నారు. తాము అధికారంలోకి వస్తే ఆ పరిస్థితులను మారుస్తామన్నారు. కేంద్రంలో బీజేపీకి టీఆర్ఎస్ మద్దతు ఇస్తోందని రాహుల్ ఆరోపించారు. మోదీ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటీకరణ చేస్తుంటే కేసీఆర్ ప్రాజెక్టుల ద్వారా కమిషన్లు దండుకుంటున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రైతు రుణమాఫీ చేస్తామని రాహుల్ తెలిపారు. సమావేశంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నాయకులు భట్టి విక్రమార్క, పార్లమెంట్ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బ్యాంకుల నిరర్ధక ఆస్తులను తగ్గించేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలిస్తున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. సెప్టెంబర్ త్రైమాసికంలో 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల సంయుక్త లాభాలు 50% పెరిగి 25,685 కోట్లుగా నమోదు కావడమే అందుకు నిదర్శనమన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి 6 నెలల్లో బ్యాంకుల నికర లాభాలు 32% పెరిగి 40,991 కోట్లకు చేరినట్టు పేర్కొన్నారు. 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రమే తమ లాభాల్లో క్షీణతను నమోదు చేశాయని సీతారామన్ గుర్తు చేశారు. అధిక నిరర్ధక ఆస్తుల ప్రొవిజన్ల కారణంగానే ఇలా జరిగిందని తెలిపారు. ఈ 2 మినహా మిగిలిన 10 బ్యాంకులు తమ లాభాల్లో 13 నుంచి 145% వరకు వృద్ధిని నమోదు చేశాయన్నారు. అత్యధికంగా యూకో బ్యాంక్ 145%, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 103% లాభాల వృద్ధిని నివేదించాయని తెలిపారు. మునుగోడులో మద్యం, డబ్బుతోనే ఎన్నికలు జరిగాయని కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ ఆరోపించారు. 2 కోటీశ్వరుల మధ్య కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి గట్టిగా పోరాటం చేశారని ఆయన కొనియాడారు. ఉప ఎన్నిక ఫలితాలపై పూర్తి స్థాయిలో సమీక్షించుకుని మరింత ఉత్సాహంతో ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. భారత్ జోడో యాత్రలో భాగంగా కామారెడ్డిలో మీడియాతో మాట్లాడారు. మునుగోడు ఉప ఎన్నికలో ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. అనేక అక్రమాలకు పాల్పడి ఎన్నికల్లో విజయం సాధించారన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ ఉంటుందని జయరాం రమేష్ అన్నారు.
ऐसा नहीं है कि पहले सवाल दो बाद में जवाब मिलेगा। मैंने किसी से सवाल नहीं मांगा, आप लोग सब थे, सबको मौका मिला। భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ధనుర్వాతం, కోరింత దగ్గు నివారణకు వ్యాక్సిన్ పంపిణీని ప్రారంభించారు. జిల్లాలోని 1566 పాఠశాలల్లోని 20081 మంది పిల్లలకు వ్యాక్సిన్ ఇవ్వనున్నట్టు అధికారులు తెలిపారు. దీనికోసం ఆశా, అంగన్వాడీ, ఏఎన్ఎం బృందాలు పనిచేస్తున్నాయని ఏఎన్ఎం సుజాత తెలిపారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ ప్రైవేట్ పాఠశాలల్లోనూ టీడీ వ్యాక్సిన్ క్యాంపెయిన్ జరుగుతుంది. నాకు ఈరోజు నా సబ్ సెంటర్ పరిధిలో ఉన్న ఏఎంసీ కాలనీలోని టీటీడబ్ల్యూఆర్జేసీలో 10 ఇయర్స్ 16 ఇయర్స్ పిల్లలకి నేను వ్యాక్సిన్ వేయడం జరిగింది. టీడీ వ్యాక్సిన్, ఈ టీడీ వ్యాక్సిన్ 10 ఇయర్స్ 16 ఇయర్స్, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవు. ఈ టీడీ వ్యాక్సిన్ వచ్చేసి ధనుర్వాతము, కంఠసర్పి వ్యాధి నుండి రక్షణ కల్పిస్తుంది. ఇది వేయడంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది స్కూల్ పిల్లలకే కాకుండా స్కూల్ బయట ఉన్న, అంటే స్కూల్కి వెళ్ళని పిల్లలకు కూడా మేము 10 ఇయర్స్ 16 ఇయర్స్ వాళ్ళకి వేయడం జరుగుతుంది. టు ఎట్ అవర్ ఇన్స్టిట్యూషన్ టీడీ ఇంజెక్షన్స్ ఆర్ ప్రొవైడింగ్ గవర్నమెంట్ టీడీ ఇంజెక్షన్స్ ఆర్ ప్రొవైడింగ్ గవర్నమెంట్ మాకు విద్యతోటి పాటు హెల్త్ పరంగా కూడా చాలా హెల్ప్ చేస్తుంది గవర్నమెంట్. దానికి వీఆర్ హ్యాపీ. ఇవాళ ఇచ్చిన టీడీ ఇంజెక్షన్స్, కంఠస్థపి, ధనుర్వాదం ఇలాంటి వ్యాధులు ఎఫెక్ట్ అవ్వకుండా ఇవాళ ఇంజెక్షన్స్ ఇచ్చారు. అవి మాకు ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్యాసంస్థలు, ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. 5 సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ మేరకు మెజారిటీ తీర్పు వెలువరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యుయు లలిత్, న్యాయమూర్తులు జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ రవీంద్ర భట్, జస్టిస్ త్రివేది, జస్టిస్ పార్దివాలాతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసును విచారించింది. 5 న్యాయమూర్తుల్లో 3 ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను సమర్థించారు. అయితే మిగతా 2 న్యాయమూర్తులు విభేదించారు. ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ సామాజిక న్యాయం ప్రాథమిక సూత్రాన్ని బలహీనపరుస్తుందని జస్టిస్ రవీంద్ర భట్ వ్యాఖ్యానించారు. సమానత్వ సూత్రానికి భంగం కలిగేలా ఉందని ఆయన పేర్కొన్నారు. జస్టిస్ రవీంద్ర భట్తో జస్టిస్ యుయు లలిత్ ఏకీభవించారు. And the other, the poorest were subjected to additional disabilities due to caste stigmatization or social barrier-based discrimination, the latter being justifiably kept out of the new reservation benefit. Is an exercise in deluding ourselves that those getting social and educational backwardness-based reservations are somehow more fortunate. రేపు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ చంద్రగ్రహణం భారత్తో పాటు ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, ఆసియా, ఉత్తర పసిఫిక్, హిందూ మహాసముద్ర ప్రాంతాల్లో కనిపించనుండగా, ఇలాంటి సంపూర్ణ చంద్రగ్రహణం మళ్లీ 2025 మార్చి 14 ఏర్పడనుంది. చంద్రగ్రహణం మధ్యాహ్నం 2:39 ప్రారంభమై సాయంత్రం 6:19 వరకు కొనసాగుతోంది. భారత్లో గ్రహణం 5:32 నుంచి 6:18 వరకు కనిపించనుంది. దేశంలో 45:48 పాటు దర్శనమిస్తుందని కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ తెలిపింది. హైదరాబాద్లో సాయంత్రం 5:40 చంద్రగ్రహణం కనిపించనుంది. చంద్రగ్రహణాన్ని నేరుగా చూడొచ్చని, ఎటువంటి పరికరాలు అవసరం లేదని శాస్త్రవేత్తలు తెలిపారు. వాతావరణం అనుకూలిస్తే పూర్తి స్థాయిలో ఎర్రగా మారిన చంద్రుడిని చూడొచ్చని పేర్కొన్నారు. మళ్ళీ షాపింగా మాయా? మీరు దీన్ని గారాబం చేసేసారు. లిమిట్ గా చేస్తే ఏది చెడ్డది కాదు. లిమిట్ లేకుండా షాపింగ్ చేస్తే మీ కార్డ్ తో యాడ్ ఆన్ కరా. నేను ఇదే కార్డ్ కి లిమిట్ సెట్ చేసేసాను. దానివల్ల లాభం ఏంటంటే రిస్క్ తగ్గిపోతుంది, అంతేకాక ఫ్రాడ్ జరిగినా కూడా వెంటనే బ్యాంక్ చెప్పేయండి, నష్టం తక్కువ. నెక్స్ట్ టైం మీ పిన్ డ్రెస్. యు ఆర్ ద లిమిట్. లిమిట్ మాత్రం సెట్టే. ఆర్బిఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు పునఃస్వాగతం. ధనుర్వాతం, కోరింత దగ్గు వ్యాధి నివారణ కోసం నేటి నుంచి 19వ తేదీ వరకు వ్యాక్సిన్ను పంపిణీ చేయనున్నామని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు.
ఆదిలాబాద్ పట్టణంలోని బాలికోనత పాఠశాలలో ధనుర్వాతం కోరింతదగ్గు నివారణకు టీడీ వ్యాక్సిన్ పంపిణీని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఆదిలాబాద్ జిల్లాలోని 950 పాఠశాలలకు చెందిన 5వ తరగతి 10వ తరగతి విద్యార్థులకు టీడీ వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. వ్యాక్సినేషన్ డ్రైవ్ స్టార్ట్ అయింది. దిస్ డ్రైవ్ ఇస్ ఫ్రమ్ 7th నవంబర్ టు 19th నవంబర్ అండ్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో 5th స్టాండర్డ్ స్టూడెంట్స్ అండ్ 10th క్లాస్ స్టూడెంట్స్, ఈ 2 క్లాస్ స్టూడెంట్స్ టార్గెట్ చేస్తున్నాము యాజ్ పర్ గవర్నమెంట్ గైడ్లైన్స్. సో 5th క్లాస్ అండ్ 10th క్లాస్ స్టూడెంట్స్ చూస్తే మన ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో 27,500 స్టూడెంట్స్ ఉన్నారు అండ్ ఆల్మోస్ట్ 950 స్కూల్స్ ఉన్నాయి. సో ఓవర్ దీస్ 7th టు 19th నవంబర్ ఆల్మోస్ట్ 2 వీక్ పీరియడ్లో అందరికీ టీడీ ఇంజెక్షన్ ఇవ్వడానికి ప్లాన్ ఉన్నది. సో ఇట్స్ రొటీన్ ఇమ్యునైజేషన్ డ్రైవ్, బట్ ఇది కొంచెం మిషన్ మోడ్లో ఇవ్వడానికి ఇప్పుడు మొత్తం గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ తరఫున ప్రయత్నం చేస్తున్నాము. సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ ఆఫ్ క్లాస్ 5 అండ్ క్లాస్ 10 షుడ్ డెఫినెట్లీ టేక్ దిస్ ఇంజెక్షన్ సో దాట్. పేరు మార్పునకు సంబంధించి టీఆర్ఎస్ పార్టీ పబ్లిక్ నోటీస్ ఇచ్చింది. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మార్చడంపై అభ్యంతరాలు తెలియజేయాల్సిందిగా కోరింది. అభ్యంతరాలుంటే నెల రోజుల్లోగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు తెలపాలని ఈ పబ్లిక్ నోటీసులో పేర్కొంది. పార్టీ ప్రెసిడెంట్ పేరుతో ఈ ప్రకటన వెలువడింది. అభివృద్ధి సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. మహేశ్వరం మండలంలో మన ఊరు మనబడి బీటీ రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. నందుపల్లి గ్రామంలో సీసీ రోడ్ను, పడమటి తండా గ్రామంలో బీటీ రోడ్డు పనులను ప్రారంభించారు. మన ఊరు మనబడి కార్యక్రమం కింద 12 అంశాల్లో మొదటి విడతలో 3,500 కోట్లతో 9,000 పాఠశాలల్లో పనులు చేపడుతున్నట్టు తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో 464 పాఠశాలల్లో మొదటి విడతలో 200 కోట్లు వెచ్చించి పనులు చేపడుతున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ రోడ్ల నిర్మాణానికి పెద్ద ఎత్తున నిధులు విడుదల చేసిందన్నారు. వర్షాలు తగ్గినందున పాడైన రోడ్లను బాగు చేయాలని అధికారులను ఆదేశించారన్నారు. సుమారు 92 లక్షల రూపాయల వ్యయంతో పలు తండాలలో రోడ్లు మరమ్మతులు చేపట్టడం జరుగుతుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్కు సహచర న్యాయమూర్తులు, న్యాయవాదులు ఘనంగా వీడ్కోలు పలికారు. జస్టిస్ యూయూ లలిత్ పదవీ విరమణ సందర్భంగా వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీజేఐ లలిత్ విధి నిర్వహణలో సంతృప్తితో పదవీ విరమణ చేస్తున్నట్టు పేర్కొన్నారు. 2 రాజ్యాంగ ధర్మాసనాలు ఒకేసారి పనిచేయడం గతంలో ఎప్పుడూ చూడలేదని, తన పదవీ కాలంలో అది సాధ్యమైందని పేర్కొన్నారు. రాజ్యాంగ ధర్మాసనంలో భాగమయ్యేందుకు ప్రతి సుప్రీంకోర్టు న్యాయమూర్తికి సమాన అవకాశాలు ఉండాలని పేర్కొన్నారు. చెన్నై మైసూర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రయల్ రన్ చెన్నైలోని ఎంజీ రామచంద్రన్ సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమైంది. ఈ రైలును నవంబర్ 11న ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నారు. అయితే ఇది దక్షిణ భారతదేశంలో అందుబాటులోకి వచ్చే మొట్టమొదటి హైస్పీడ్ రైలుగా ప్రసిద్ధికెక్కనుంది. అలాగే దేశంలో 5వ రైలుగా కీర్తించబడనుంది. మొదటి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు 2019లో ఢిల్లీ, కాన్పూర్, అలహాబాద్, వారణాసి మార్గంలో ప్రారంభమైంది. మేక్ ఇన్ ఇండియా ప్రచారాన్ని బలోపేతం చేయడంలో భాగంగా ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ను తీసుకొచ్చారు. 75 వారాలలో 75 వందే భారత్ రైళ్లు దేశంలోని ప్రతి మూలను కలుపుతాయని ప్రధాని మోదీ ప్రకటించారు. రాష్ట్రంలో రాగల 3 రోజులు పొడి వాతావరణం నెలకొని ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈశాన్య, తూర్పు దిక్కుల నుంచి రాష్ట్రం వైపు క్రిందిస్థాయి గాలులు వీస్తున్నాయని, దీనివల్ల కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. వచ్చే 2 రోజుల్లో రాజేంద్రనగర్, సికింద్రాబాద్, ఎల్బీనగర్, మల్కాజ్గిరిలో కనిష్ట ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీలు తగ్గుతాయని అధికారులు తెలిపారు. నగరంలో చలి తీవ్రత ఎక్కువవుతోంది. సాధారణం కంటే 2-3 డిగ్రీలు తక్కువగా నమోదవుతుండటంతో చలి తీవ్రత కనిపిస్తోంది. సాయంత్రం 6 నుంచి మరుసటి రోజు ఉదయం 8 గంటల వరకు పలు ప్రాంతాల్లో చలి అధికంగా ఉంటోంది. మానవాళికి పెను సవాళ్లు విసురుతున్న వాటిల్లో క్యాన్సర్ మహమ్మారి ఒకటి. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లతో ఏటికేడు క్యాన్సర్ రోగుల సంఖ్య పెరుగుతోంది. ఈ వ్యాధిని ప్రారంభంలోనే గుర్తిస్తే ఆరోగ్యకరమైన జీవితం గడపవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఏటా నవంబర్ 7న జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం నిర్వహిస్తూ ప్రజలను చైతన్యవంతం చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం. ప్రపంచీకరణ నేపథ్యంలో మనిషి జీవన శైలిలో అనేక మార్పులు వస్తున్నాయి. ఆ మార్పులకు తగ్గట్లు కొత్త కొత్త రోగాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటి రోగాల్లో క్యాన్సర్ కూడా ఒకటి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఏటా 4 లక్షల మంది చిన్నారులు క్యాన్సర్ బారిన పడుతున్నారు. అలాగే సుమారు 41,17,000 మంది ఈ వ్యాధి బారిన పడి మరణిస్తుండటంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది మహమ్మారి. 2/3 క్యాన్సర్ మరణాలు పేద మధ్యతరగతి దేశాల్లోనే సంభవిస్తున్నాయి. భారత్లో ఈ కేసుల సంఖ్య ప్రమాదకరంగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2021 నాటికి దేశంలో 2,67,00,000 మంది ఉండగా 2025 నాటికి 3 కోట్ల వరకు చేరుకుంటుందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అంచనా వేసింది. ప్రారంభంలోనే దీనిని గుర్తిస్తే ఆరోగ్యకరమైన జీవితం గడపవచ్చని డాక్టర్ మురళీకృష్ణ క్యాన్సర్ వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ క్యాన్సర్ రావడానికి ముఖ్యమైన కారణాలు ఏంటంటే పొగాకు సంబంధించిన ఉత్పత్తులు వాడటం వల్ల 30-40% క్యాన్సర్స్ మనకి వస్తున్నాయనేది అంచనా వేయడం జరిగింది. అలాగనే జీవనశైలి విధానం, అంటే మనము ఎక్సర్సైజ్ చేయకుండా మనం ఉండాల్సిన బరువు కన్నా ఎక్కువగా ఉండి సెడెంటరీ లైఫ్ స్టైల్ మనం ఉండటం వల్ల, సరియైన ఆహారం తీసుకోకపోవటం వల్ల, అంటే ముఖ్యంగా జీవనశైలి విధానాల వల్ల ఈ క్యాన్సర్స్ అనేవి 18% క్యాన్సర్స్ దీనివల్ల వస్తున్నాయని అంచనా. మూడోది ఏంటంటే మితిమీరిన ఆల్కహాల్, అంటే మితం లేకుండా ఆల్కహాల్ సేవించడం వల్ల కూడా క్యాన్సర్స్ వస్తాయి. అలాగే ఇన్ఫెక్షన్స్, మన అందరికీ తెలుసు హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల గర్భసంచి ముఖ ద్వారం క్యాన్సర్, అలాగనే హెపటైటిస్ బి, హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్స్ వల్ల లివర్ క్యాన్సర్స్ వస్తూ ఉంటాయి. మనిషి శరీరంలోని కణజాలం ఏ అవయవంలోనైనా సరే ఒక నిర్దిష్ట క్రమంలో కాకుండా హానికరమైన అపరిమితంగా పెరగటమే క్యాన్సర్. ముఖ్యంగా ఊపిరితిత్తులు, రొమ్ము, నోటి, గర్భాశయ, కడుపు, అన్నవాహిక, కాలేయ క్యాన్సర్లతో సతమతమవుతున్నట్లు గుర్తించింది. ఇది శరీరంలో ఏ భాగానికైనా రావచ్చు. ఏ భాగానికి ముందుగా క్యాన్సర్ వచ్చిందో దానిని ప్రైమరీ క్యాన్సర్ అంటారు. ఈ నేపథ్యంలోనే క్యాన్సర్పై తగిన అవగాహన పెంచుకుంటే ముందస్తు దశలోనే గుర్తించడంతో ఆరోగ్యకరమైన జీవితం గడపవచ్చని డాక్టర్ మురళీకృష్ణ చెబుతున్నారు. ఏటా 7 నవంబర్ ఈ అవగాహన దినోత్సవం నిర్వహిస్తున్నారు. క్యాన్సర్ చికిత్సలో సహాయపడుతున్న న్యూక్లియర్ ఎనర్జీ రేడియోథెరపీ అభివృద్ధికి కారణమైన ప్రయోగం చేసిన నోబెల్ గ్రహీత మేడం క్యూరీ జయంతి రోజును పురస్కరించుకుని ఈ దినోత్సవం చేపట్టారు. ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ మెరుగైన జీవనశైలిని అలవర్చుకుని మేలైన వైద్య చికిత్స తీసుకుంటే క్యాన్సర్ను ఎదుర్కోవటం సులభమేనని డాక్టర్ మురళీకృష్ణ పేర్కొన్నారు. మన బాడీలో ఎక్కడైనా కొత్తగా ఏ ట్యూమర్ వచ్చినా కూడా అది క్యాన్సర్ అయ్యి ఉండొచ్చని వెంటనే పరీక్ష చేసుకోవాలి. అలాగనే మానని పుండు అంటే అల్సర్ మానకపోతే కూడా అది క్యాన్సర్ అయ్యి ఉండొచ్చు. అలాగనే గొంతు మింగులు పడకపోవటం, అలాగనే అసహజమైన రక్తస్రావం, బాడీలో ఎక్కడి నుండి చెడు వాసనతో కూడిన రక్తస్రావం ఎక్కడ వచ్చినా కూడా అది క్యాన్సర్ అయ్యి ఉండొచ్చు. అలాగనే ఫుడ్ మింగులు పడకపోవటం, అది అన్నవాహికలో క్యాన్సర్ అవ్వచ్చు. గొంతు బొంగులు పోవటం అనేది లంగ్ క్యాన్సర్ అవ్వచ్చు, లారింజియల్ క్యాన్సర్ అవ్వచ్చు. ఇలా బౌల్ అండ్ బ్లాడర్ డిస్టర్బెన్సెస్, అంటే యూరిన్లో బ్లడ్ పడినా, మోషన్లో బ్లడ్ పడినా ఇవి క్యాన్సర్ అవ్వచ్చు. ఇలాంటి లక్షణాలు ఏదున్నా కానీ 3-4 వారాల్లో రిలీఫ్ రాకపోతే స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేసుకొని అది క్యాన్సర్ కాదని నిర్ధారణ చేసుకోవడం అనేది చాలా మంచి విషయం. అలాగనే క్యాన్సర్ని మనం తొలిదశల్లో గుర్తించడం అనేది చాలా ముఖ్యం, ఎందుకంటే ఇండియాలో 50% మందికి మాత్రమే క్యాన్సర్ నుండి పూర్తిగా నివారణ కలుగుతుంది. అదే అబ్రాడ్లో తీసుకుంటే 85% మందికి నివారణ జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే 1వ స్టేజ్ 2వ స్టేజ్లోనే మనం గుర్తించడం వల్ల పూర్తిగా క్యూర్ చేయగలుగుతున్నాం. 3వ స్టేజ్ 4వ స్టేజ్లో గుర్తించడం వల్ల 50% మందికి మాత్రమే మనం క్యూర్ చేయగలుగుతున్నాం. కాబట్టి ప్రజలకు అవగాహన అనేది చాలా ముఖ్యం. క్యాన్సర్ తొలిదశలో విపరీతమైన అలసట, ఆకలి తగ్గటం, మూత్ర విసర్జన సమయంలో నొప్పి, మూత్రంలో రక్తం, రొమ్ము లేదా శరీరంలోని ఇతర భాగంలో గట్టిపడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటిని గమనించి అవసరమైన పరీక్షలు చేయించుకుంటే మంచిదని నిపుణులు అంటున్నారు. ఇక 2వ దశలో అకస్మాత్తుగా బరువు తగ్గటం, క్యాన్సర్ కణాలు వృద్ధి కారణంగా వికారం, ఆకలి లేకపోవటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వైద్యుల సూచన మేరకు తగిన జాగ్రత్తలు తీసుకుని జీవనశైలి మార్చుకుంటే క్యాన్సర్ మహమ్మారిని ఎదుర్కోవచ్చని వైద్యులు చెబుతున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ వేదిక అయితే డిడి న్యూస్ తెలంగాణ @DDYadagiriNews, మరి ఫేస్బుక్లో అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. కేంద్ర పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించడంలో పాత్రికేయులు ముఖ్య భూమిక పోషించాలన్న కేంద్ర మంత్రి, నెల్లూరులో జరిగిన వార్తాల్యాబ్ కార్యక్రమంలో పాల్గొన్న కిషన్ రెడ్డి.
విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామకాల బిల్లుపై కేంద్ర ప్రభుత్వానికి గవర్నర్ లేఖ. రాజ్భవన్కు వచ్చి చర్చించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రికి సూచించిన తమిళిసై. విద్యా ఉద్యోగ నియామకాల్లో ఈడబ్ల్యూఎస్ కోటాను సమర్థించిన సుప్రీంకోర్టు. రాజ్యాంగ మూలస్వరూప ఉల్లంఘన జరగలేదన్న మెజారిటీ న్యాయమూర్తులు. మునుగోడు ఉప ఎన్నికలో ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారన్న కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్యనే ప్రధానంగా పోటీ ఉంటుందని స్పష్టీకరణ. ఆరోగ్యశ్రీ పథకం కింద పేద క్యాన్సర్ రోగులకు మెరుగైన చికిత్స. ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు వెల్లడి.